హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాస్ హెర్విల్లు. ఈరోజు వచ్చేసి బతుకమ్మ 8 రోజులు అండ్ మా అమ్మాయికి కుమారి పూజ ఎలా చేసాము, సో అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. అలాగే డెకరేషన్ ఎలా చేశాను, ఏమేమి యూజ్ చేశాను, అలాగే కుమారి పూజకు తనకి ఏమేమి తీసుకొచ్చానో ప్రతి ఒక్కటి ఉంటుంది. సో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే తనకి డ్రెస్ అలంకరించడానికి ప్లాస్టిక్ బంతి ఫ్లవర్స్ అండ్ నేను చేసిన క్రాఫ్ట్ ముగ్గు అండ్ క్లాత్ బ్యాంగిల్స్ మాత్రం ఉన్నాయండి. అలాగే ఇక్కడ సద్దుల బతుకమ్మ మేకింగ్ కూడా ఉంది. సో 8 రోజులు నేను బతుకమ్మను పేర్చాను చిన్నగా. సో ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ నుంచి తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే తన డ్రెస్సెస్ చూపిస్తున్నాను. బ్లౌజ్ చూపిస్తాను కదా, పట్టులంగా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది ఎలా అంటే లైక్ హాఫ్ సారీ లానే అనమాట, బట్ లంగాకి రన్నింగ్ కొంగు వచ్చింది అనమాట. మీకు చూపిస్తాను, అర్థమైపోతుంది. ఇలా వచ్చింది, ఇదంతా కూడా కొంగు అనమాట. చూస్తున్న ఇలా బార్డర్ వచ్చేసింది, ఇదంతా కొంగు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కుర్చీలు, ఇక్కడ కుర్చీలు వచ్చాయి. ఇక్కడ చూసి తెలుసుకుంటుంది. సో ఇలా కుర్చీలు వచ్చాయి. కమ్ ఇది లంగా జాకెట్లాగా వేసేసి ఇలా బార్డర్ బాగుంది కదా, తను ఎల్లో అండ్ రెడ్ అడిగింది. సో కొంచెం ఇన్ఫార్మేషన్ ఉన్నా కూడా తనకైతే ఎలా అనుకున్నా అలాగే దొరికింది. సో ఇది వేసాక తను రెడీ చేసి పూజ అంతా చేసాక ఎలా ఉంటుందో మీకు తప్పకుండా చూపిస్తాను. సో బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే. సో తను తీసుకున్న బ్యాంగిల్స్ ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకుంటాను. సో బాగున్నాయి కదా. అండ్ ఇంకొక పేరు కూడా తీసుకున్నాను ఆరెంజ్ కలర్లో. సో నాకు ఇలాంటివి నచ్చుతాయి, ఈజీ అనిపిస్తుంది, ఈజీ టు వేర్ అండ్ ట్రెడిషనల్గా లుక్ కానీ ఫ్యాన్సీగా ఎవ్రీథింగ్ బాగుంటుంది, చాలా స్టాండర్డ్గా కూడా ఉంటుంది. సో ఇది అండి. సో తర్వాత పూజ ఎలా డెకరేషన్ చేస్తాను ఈ బ్యాక్గ్రౌండ్లో అండ్ పూజ విధానం అంతా కూడా మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చు. సో ముందుగా అయితే తనకి రెండు చేతులకి ఇలా కోన్ పెట్టించుకుందండి మెహందీ. సో వెనక్కి అండ్ ఫ్రంట్కి పెట్టేశాను పొడుగుతా, చాలా బాగా పండింది. సో ఇక్కడ వచ్చేసి డెకరేషన్కి నేను ప్లాస్టిక్ బంతిపూలు తన డ్రెస్కి కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా అనుకోకుండా దొరికాయండి. సో అటు ఇటు అలా పెట్టేశాను. పెట్టేసి పక్కన మీరు చూస్తున్నవి అవి పండ్లకి వచ్చిన పేపర్ మనకి సపోర్ట్గా వస్తాయి కదా, దాన్ని డ్రాగ్ చేసేసి అలా పెట్టి దాని మధ్యలో ఫ్లవర్స్ పెట్టాను. అలాగే నేను క్రాఫ్ట్ చేసిన బ్లౌజ్ పీస్ మీద ముగ్గు వేశాను కదా, అది కూడా మధ్యలో పెట్టాను బాగుంటుందని. సింపుల్గా గాజులతో మిడిల్లో నేను హ్యాంగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి తనకి ఇంకా మేము ఫస్ట్ కూర్చోబెట్టి పసుపొట్టు పెట్టేసి తనకి ఆ కొత్త డ్రెస్ సమర్పించేసి చేస్తున్న చిన్న ప్రోగ్రామ్ అన్నమాట. సో అవి ఇచ్చిన తర్వాత తను చేంజ్ చేసుకొని రెడీ అయ్యి వస్తుంది, వచ్చాక పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ తను రెడీ అయిపోయింది, చూసారా ఇలా డ్రెస్ వేసుకుందో లేదో అమ్మవారి ఫోజెస్ అన్నీ పెడుతుంది ఇంకా. సో అలా ఫ్లవర్స్ బ్యాక్ పెట్టేసి సింపుల్గా రెడీ చేశాను, కానీ చాలా బాగుంది, అమ్మవారి లుక్ చాలా బాగా వచ్చింది. ఓవరాల్ డెకరేషన్ లుక్ అండి, సింపుల్ అండ్ స్వీట్గా ఇలా హ్యాంగ్ చేసాము. మధ్యలో వైట్ కలర్ ఫ్లవర్స్ తన హెయిర్కి పెట్టుకునే వేణి అన్నమాట. సో బాగా సెట్ అనిపించింది. ఇక్కడ రెడీ అయ్యి ఇంకా మా మేడం వచ్చేసి కూర్చుంది, ఎలా నడుస్తుంది చూడండి. అలా కూర్చున్న తర్వాత ఇంకా తన్ని ఇక కింద కూర్చోబెట్టేసాము. ఆ తర్వాత కింద కూర్చోబెట్టేసి ఇంకా తనకు కావాల్సినవన్నీ కార్యక్రమం చేశాము. సో ఎలా ఉంది లుక్? చాలా బాగుంది కదా. ఇక్కడ కింద పీట వేసి పీట మీద కూర్చోబెట్టాము.
పీట మీద కూర్చోబెట్టి పండ్లు పూలు ఐదు ఐదు రకాలు ఉంచామండి. ఫస్ట్ ఇంకా బొట్టు పెట్టేశాను, బొట్టు గంధము పెట్టేసి కాళ్ళకి పసుపు రాశానన్నమాట. ఎప్పుడు చేసే విధంగానే ఇలా 9 డేస్ ఇలా కన్నపిల్లలకి పసుబొట్టు ఇచ్చుకుంటే చాలా మంచిదండి. ఈ కుమారి పూజ అనేది 9 రోజులు ఏ ఒక్క రోజైనా మనం చేసుకోవచ్చు నవరాత్రులలో. సో ఈరోజు మూలనక్షత్రం వచ్చింది సరస్వతి మాత. సో ఈరోజు చేసేద్దామని చెప్పేసి చేసామన్నమాట. తనకి అలా కాళ్ళకి మొత్తం పసుపు రాసేసి నిండుగా ఆ తర్వాత పూజ చేయడమే అన్నమాట. సో ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకుంటే చాలా మంచిదండి. అలా పసుపు రాసాక కాళ్ళకి దండం పెట్టి అక్షింత లేపించుకున్నాను. ఆ తర్వాత తనకి మంగళారతి ఇచ్చేసి మంగళారతి ఒకటి లేదా 3 పాటలు పాడొచ్చు. మంగళహారతి ఇచ్చేసి తనకి మంగళారతిని సమర్పించాలి. సేమ్ మనం అమ్మవారికి అయితే ఎలా చేస్తామో అలాగే మనము చిన్నపిల్లల్లో అమ్మవారు ఉంటుందని భావించి మనము అలా చేయడం అన్నమాట. సో ఇలా చాలా మంచిదండి. ఇక నాకు వచ్చిన మంగళహారతి సాంగ్ పాడేశాను. ధాన్యమునిచ్చే ధాన్యలక్ష్మి, సంతానమిచ్చే సంతానలక్ష్మి, వరములనిచ్చే వరలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి రామమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మి రామమ్మ. ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి. సో ఆ తర్వాత ఇంకా పండ్లు 5 రకాలు తీసుకొచ్చాను. 5 రకాలు ఒక్కొక్కటి 5-5 సమర్పించుకున్నాను. అలా దొరకకపోతే 5 రకాలు ఒక్కొక్కటైనా సరే వాళ్ళ మనకు సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా వాటర్ పక్కన ఉన్నాయి కదా, వాటర్ తాంబాలం పెట్టి కాళ్ళు కడిగేసి కాళ్ళకి పూజ చేసాం ఫ్లవర్స్ పెట్టి. ఆ పిక్స్ వీడియో ఏం తీయలేదు, సో మిస్ అయింది. సో అలా పూజించేసి అలాగే అమ్మవారికి సాక్షాత్తు తినిపిస్తున్నట్టుగా భావించి పండు తినిపించడము. ఆ తర్వాత లలిత సహస్ర నామాలు చదువుకున్నాను అమ్మవారిగా భావించి. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న ర్యాండమ్ పిక్స్ ఇంకా తనతోటి. సో మొత్తానికైతే చాలా బాగా జరిగిందండి. చేసుకుంటే చాలా మంచిది, మంచి ఫీల్ ఉంటుంది, పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా ఇంట్లో కన్నపిల్లలకు చేసుకుంటే సాక్షాత్తు అమ్మవారికే చేసుకున్నట్టు. సో మీరు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా ఉంటుందండి కుమారి పూజ విధి విధానము చూడండి. సో ఆ తర్వాత ఇలా ఫ్యామిలీ పిక్స్ కొన్ని అయితే దిగాము. మీకు ఎలా నచ్చింది డెకరేషను అండ్ అమ్మాయి అలంకరణ కూడా బాగుందా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ తర్వాత తనకి ఇలా దిగింది కొన్ని పిక్స్, అప్పుడే మీరు వెళ్ళకండి. బతుకమ్మ పిక్స్, బతుకమ్మ సంబంధించిన వీడియో కూడా కంటిన్యూయేషన్ పెట్టాను ఒకటే వీడియోలో. సో తప్పకుండా చూడండి. సో నాకైతే డెకరేషన్ చాలా చాలా బాగా నచ్చేసింది. చాలా సింపుల్ అండ్ స్వీట్ అకేషన్కి తగ్గట్టుగా ఉంది కదా. సో ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. ఇక్కడ బతుకమ్మ విశేషాలు చూద్దాము. ఇది ఫస్ట్ రోజు డే 1 బతుకమ్మ అండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డే 2 బతుకమ్మ. ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అండ్ కొన్ని ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో కలిసి బతుకమ్మను అలా తయారు చేసాము చిన్నగా. ఏ రోజు బతుకమ్మ అనేది మిస్ కాకుండా అలా 8 రోజులు బతుకమ్మను పేర్చుకోవాలి. ఈసారి 9 రోజులు పేర్చుకోవాల్సి వచ్చింది. సో 6వ రోజు మాత్రం బతుకమ్మని ఆడుకోరండి, 6వ రోజు బతుకమ్మకి రెస్ట్ ఇస్తారు. సో ఎందుకంటే బతుకమ్మ పోరాడి 6వ రోజు రెస్ట్ తీసుకుంటుంది. బతుకమ్మ కథ నేను పోయిన సంవత్సరం వీడియోలో పెట్టాను చూడండి. సో అందుకే ఈ వీడియోలో నేను చెప్పట్లేదు. సో కొత్త వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇలా ఇది 7వ రోజు బతుకమ్మ, ఆ తర్వాత 8వ రోజు బతుకమ్మ,
కూడా ఇలా అన్నీ కూడా మీకు ఫొటోస్ పెట్టాను. సో ఇది 8వ రోజు లాస్ట్ సద్దుల బతుకమ్మ అంటాము. ఆ రోజు మేము ఇంకా రెడీ అయ్యి ఇంకా ఎవరు లేరు కాబట్టి పైన మేమే వెళ్ళి ఆడుకున్నాము. సో బతుకమ్మని ఆ రోజు ఎలా మేము తయారు చేసాము, అందుకోసం తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ ఇవన్నీ అండి. సో బయట నుండి తీసుకొచ్చిన ఫ్లవర్స్ను ఇంటి దగ్గర ఒక చెట్టు ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇలా నూరు వరహాల పూలు అంటారు కదా, ఇవి తీసుకొచ్చాము. ఈసారి తంగడి పూలు తీసుకొని రాలేదు. సో ఈ పూలైతే కింద బేస్ బాగుంటుందని చెప్పేసి నేను ఫస్ట్ ఈ పూలు తీసుకొని వచ్చి ఇవి మా పాప తీసుకొని వచ్చింది. సో వీటన్నిటిని కూడా ఒక రౌండ్ పేజ్ చేసుకున్నాము. సో ఇలా పేర్చుకున్న తర్వాత పైనుంచి ఇంకా చామంతి ఫ్లవర్స్ అలాగే ఇంకా వైలెట్ కలర్ ఫ్లవర్స్ అన్నీ నేను పెట్టుకున్నానండి. కానీ మిడిల్లో మాత్రం తప్పకుండా మనం ఆకు ఫిల్ చేసుకోవాలి, అది పొట్ట అంటారు. సో ఆకుని ఫిల్ చేసుకుంటేనే బతుకమ్మ అనేది గట్టిగా అటు ఇటు పోకుండా మంచిగా ఉంటుంది, ఊడిపోకుండా ఫ్లవర్స్ కానీ. సో మనం ఎంత నొక్కి పెట్టుకుంటామో అంత వజన్ తోటి బతుకమ్మ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలండి. ఇక్కడ మధ్యలో చూసారా పింక్ ఫ్లవర్స్, అవైతే అసలు ఇక్కడ దొరకవు, కానీ బెంగళూరులో కూడా అమ్మారు ఈసారి. అవి కొన్ని వేసారట, నేను తిమ్మని చెప్పలేదు మా హస్బెండ్కి, కానీ ఫ్లవర్స్ అమ్మేవాళ్ళే కొన్ని కలిపి ఇచ్చారట. నాకు వాటిని చూసాక చాలా సంతోషం అనిపించింది, బికాజ్ ఈరోజు సద్దుల బతుకమ్మ అంటే మనకు ఊర్లో ఇవన్నీ దొరుకుతాయి కదా, అవి ఇక్కడ దొరికేసరికి చాలా సంతోషం అనిపించింది. సో ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా చాలా చక్కగా పెద్ద బతుకమ్మ అలా పేర్చి పక్కన పెట్టాను. పెద్ద బతుకమ్మలో మనము ఒత్తి పత్తి పెట్టేసి పెద్ద గౌరమ్మ చిన్న గౌరమ్మ కూడా మనము పెద్ద బతుకమ్మలోనే పెట్టేసుకుంటామండి. ఆ రెండు పెట్టేసి పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ చిన్న బతుకమ్మని పాప కోసం అని చెప్పేసి చేస్తున్నాను. సో చామంతి ఫ్లవర్స్ అండ్ వాలెట్ ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్ పెట్టేసి ఆ తర్వాత పైన ఆ పింక్ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చాయండి, చిట్టి చిట్టిగా చాలా బాగున్నాయి కదా పింక్లో. సో అవన్నీ కూడా ఒక రెండు వరుసలు వచ్చేసాయి. అలా పెట్టేసిన తర్వాత పైన ఒక రోజ్ ఫ్లవర్ పెట్టేసి బతుకమ్మని అయితే క్లోజ్ చేసాము. ఇలా చక్కగా చేసేసుకొని బతుకమ్మకి కూడా దీపము ముట్టించి అలాగే అగరబత్తి చూపించి నైవేద్యం చూపిస్తారండి. సో ఊర్లలో అయితే చాలా పెద్దగా చేస్తారు, చాలా చప్పుడుతోటి బతుకమ్మని ఊరేగింపుతో తీసుకెళ్తారండి. చాలా ఒక మనిషి ఎత్తంత పొడుగు తీసుకుంటారు చూడండి, చాలా చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా బతుకమ్మలు, సింపుల్ అండ్ స్వీట్గా చిన్నగా అయినా కూడా చాలా బాగా వచ్చాయని నేనైతే అనుకున్నాను. మీకు ఎలా నచ్చిందో కూడా చెప్పండి. ఓవరాల్గా మందిరం అయితే ఇలా డెకరేషన్ చేసేసాను. సో చాలా పనులు ఉంటాయి కదండి, ఆ రోజు బతుకమ్మను చూయాలి, నైవేద్యాలు చేసుకొని చూపించాలి. సో 9 రోజులు కాబట్టి 9 రకాల పలహారాలు చూపిస్తారు, బట్ నేను ఇక్కడ 5 చూపించాను. 3 రకాల పొళ్ళు అండ్ ఒక 2 రకాల పులిహోర, అంటే ఇక్కడ పులిహోర అండ్ పెరుగన్న మాత్రం చేశాను. ఇక్కడ మా పిల్లలకి మాత్రమే పెట్టాము, ఫుల్ ఫాస్టింగ్ అండి. నవరాత్రులు మొత్తం ఫాస్టింగ్ ఉన్నాము, అంటే ఏం తినడం లేదు, ఓన్లీ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ అనమాట. ఇంకా వాళ్ళ కోసమే చేశాను, వాళ్ళకి బాగా నచ్చిందని చెప్పారు. ఇక్కడికి వచ్చేసి నవరాత్రిలో మేము తిన్న ఫుడ్ ఇలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి జస్ట్ ఒక చిన్న స్మాల్ క్లిప్పింగ్స్ పెడుతున్నాను అనమాట. ఇంకా యాపిల్స్ పియర్ నట్స్ ఏమి ఉంటాయి అవన్నీ అనమాట. ఇంక ఇవి మాత్రమే తిని ఉన్నాము 9 డేస్. సో ఇంకా ఆఖరికి ఆ రోజు సద్దుల బతుకమ్మకి బంగ్లా పైనకి వెళ్ళి ఇలా బతుకమ్మ తులసి చెట్టు దగ్గర పెట్టుకొని అక్కడ పసుపు కుంకుమ బతుకమ్మ మీద వేసుకొని అందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఆ బతుకమ్మ మీద వేసి మనం ఒకరికొకరు పసుపు బొట్టు తీసుకొని చక్కగా ఇంకా బతుకమ్మను ఆడుకోవడమేనండి. సో మా పక్క ఆమె ఉంటే కూడా తనను కూడా తీసుకెళ్ళి మరి బతుకమ్మ ఆడుకున్నాము. ఎంత ఎర్లీకి వెళ్దామన్నా కూడా ఇక్కడ వెదర్కి చాలా తొందరగా చీకటి అయిపోతుందండి. సో అప్పటికి 5:45 అయింది. ఇలా అయితే బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మ ఆడుతున్నాము. సో ఒక సబ్స్క్రైబర్ అయితే బతుకమ్మ మీరు ఎలా ఆడతారు డ్యాన్స్ కూడా చూపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో మేమిద్దరమైనా కూడా సో ఎన్ని విధాలుగా ఆడుకోవచ్చు జస్ట్ అలా ఫార్మాలిటీకి చూపించాను. కోలాటం కూడా ఆడతారండి, చాలా బాగుంటుంది. సో అలా బతుకమ్మ ఆడుకున్న తర్వాత లాస్ట్ రోజు మాత్రం తప్పకుండా నది
పరివార ప్రాంతంలో నదిలోనే బతుకమ్మను వదులుతారండి. సో ఇప్పుడు మనకు ఉన్న ప్లేసెస్లో ఉండవు కాబట్టి ఇలా టబ్లో వాటర్ పోసేసుకొని మన రెండు బతుకమ్మలని అలా నీళ్ళల్లోకి వదులుకొని చిన్న గౌరమ్మను వదిలేసి పెద్ద గౌరమ్మను తీసుకుంటారు, పసుపు కుంకుమ తీసేసుకుంటామన్నమాట. సో ఇక్కడ నేను గౌరమ్మ కోసం వెతుకుతున్నాను. సో గౌరమ్మ దొరికాక తీసేసుకున్నాను. సో చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టబ్లో ఇలా ఫ్లవర్స్ అన్నీ వేయడము, చాలా బాగా అనిపించింది. బతుకమ్మ మన ఊర్లో అయితే ఎంత చక్కగా ఆడుకుంటామో ఆ విధంగా ఇక్కడ ఉన్నా మనం ఆడుకొని మన సాంప్రదాయాలన్నింటినీ మనం కాపాడుకోవాలి. జరుపుకుంటే మన తరతరాల వాళ్ళకి కూడా అవన్నీ కూడా అలవాటు అవుతాయి. సో ఆ తర్వాత ఆడుకున్న తర్వాత ఇలా ర్యాండమ్గా కొన్ని పిక్స్ అయితే దిగాము. సో ఫ్రెండ్స్, మీ అందరికీ అయితే ఈ బ్లాగ్ చాలా చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏం నచ్చింది, ఏ పార్ట్ ఎక్కువ నచ్చిందో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలదని అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.